కాంగ్రెస్ టీడీపీ కుమ్మ కావటం వల్లే తెలంగాణ మరింత ఆలస్యం అవుతుందన్నారు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం. తెలంగాణ ప్రాంత మంత్రులంతా రాజీనామా చేస్తే నిమిషాల్లో ప్రత్యేక రాష్ట్రం వస్తుందని అన్నారు. ఇక టీడీపీ 2-4 ధోరణి అనుసరిస్తుందని మండిపడ్డారు. ఇంతవరకు కూడా తీర్మానం ఎట్లా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అంటాడు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యల మీద మాట్లాడతాడు, కానీ తెలంగాణ పదవు నోటికెళ్ళి రాదు. తెలంగాణ అనన్నంటేనే ఆయనకి ఏదో ఒళ్ళు జల్దరించినట్టు, పాపం బలికినట్టుగా ఆయన బాధపడిపోతుంటాడు. ఎక్కడి మనుషులు రాబాయి, కాదంటే కొట్టాడి తెచ్చుకోవాలి కానీ గిట్లు వదిలిపెట్టిపోయినరు అంటారు. వీళ్ళకి ఇజ్జతుమానం లేదని అంటారు మనల్ని. అందుకనే మనం కదలవలసి వస్తున్నది. నువ్వు చక్కగా ఉంటే మేమెందుకు కదులుతామండి? ఒక్కరోజు కూడా బిహెచ్ఎల్ ఉద్యోగాలు మాకు రావాలని ఎందుకు అడగరు? మహేంద్ర కంపెనీ ఉద్యోగాలు మనకు రావాలని ఎందుకు అడగరు? ఈ కాలుష్యం ఆగిపోవాలి, ఇక్కడ కంపెనీల్లో నౌకర్లు మా వాళ్ళకు రావాలని ఎందుకు అడగరు? వాళ్ళు మన సమస్యలు పట్టించుకోరు, మన తెలంగాణ గురించి పట్టించుకోరు. పైగా తెలంగాణకు మోసం చేస్తున్న పాలకుల పంచన చేరి వాళ్ళు చేసేటువంటి దాడికి అండదండగా నిలబడుతుంటారు. ముఖ్యమంత్రి గారు ఎవడ ఆప్తడో చూస్తా ఇనుప ఖనిజం తరలించకపోతా అంటే పక్కనున్నది మీ జిల్లా కాంగ్రెస్ నాయకులే కదా. ఒక్కలన్నా గిట్లెట్లా మాట్లాడతామని వేదిక మీద లేచి నిలబడి అడిగితే ముఖ్యమంత్రి గారు ఇంకోసారి మాట్లాడతారా? వాళ్ళు ధైర్యం చేయకుండా పడి ఉన్నారు కాబట్టి మనం కొట్లాడుతున్నాం.